హాయ్ నేను క్రాంతి బ్యాడ్మింటన్ లో సింగిల్స్ లోనే కాదు డబుల్స్ లోనూ మనకు పతకాల పంట పండింది కామన్వెల్త్ లో టీమ్ ఈవెంట్ లో గోల్డ్ సాధించి భారత్ సత్తా చాటిన సిక్కి రెడ్డి సాత్విక్ ఇప్పుడు మన స్టూడియోస్ లో ఉన్నారు వారిని కంగ్రాచులేట్ చేద్దాం హాయ్ సిక్కి రెడ్డి హాయ్ సాత్విక్ హాయ్ హార్టీ కంగ్రాచులేషన్స్ మా టీం అందరి నుంచి కూడా చాలా సంతోషంగా ఉంది మన తెలుగు వాళ్ళు చక్కగా అండ్ మెడల్స్ వేసుకుని ఒకటి అంటే ఇండివిజువల్గా మీకు బ్రాంజ్ అండ్ సిల్వర్ వచ్చింది అండ్ టీమ్ దాంట్లో అయితే గోల్డ్ వచ్చింది వెరీ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ ఫర్ యూ అంటే ఎలా అనిపించింది మీకు కామన్వెల్త్ గేమ్స్లో మీరు ఇలాంటి మెడల్స్ సాధించడం చాలా సంతోషంగా ఉంది యాక్చువల్లీ ఇది మా ఫస్ట్ కామన్వెల్త్ గేమ్స్ మా ఇద్దరిది సో అండ్ ఫస్ట్ కామన్వెల్త్ అండ్ ఫర్ హెమ్ అయితే ఇట్స్ ఫస్ట్ మెన్ డబుల్స్ ఇండివిజువల్ సిల్వర్ మెడల్ సో ఐ థింక్ చాలా సంతోషంగా ఉంది అండ్ హిస్టారిక్ టీమ్ ఈవెంట్ గోల్డ్ గెలవడము అండ్ ఉమెన్ డబుల్స్ నేను బ్రాంజ్ గెలవడము సో ఇట్స్ రియలీ లైక్ వెరీ హ్యాపీ సాత్విక్ మీరు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మెడల్స్ రావడం మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం అంత పెద్ద స్టేజ్ మీద ఆడడం అనేది చాలా హ్యాపీగా ఉంది అంటే ఎవ్రీ పర్సన్ డ్రీమ్ అది పోడియం మీద నుంచి ఎలా ఫ్లాగ్ రేజ్ అవుతుండే అలా నేషనల్ ఎంతం పాడ ప్రతి స్పోర్ట్స్ మంది అదొక డ్రీమ్ అనమాట సో ఫస్ట్ కామన్వెల్త్ గేమ్లోనే మాకు ఆ డ్రీమ్ కమ్ ట్రూ అయిపోయింది నాకు సిక్కి మా పార్ట్నర్కి అండ్ అది కూడా టీమ్ ఈవెంట్ ఇప్పటిదాకా ఎవరు గెలవలేదు అండ్ మేము ఫస్ట్ టైం ఆడి టీమ్ గోల్డ్ వచ్చిందంటే అది ఏదో మాకు స్పెషల్ గా అనిపిస్తుంది కామన్వెల్త్ గేమ్స్ లో మీరు ఆడాలంటే ఎలాంటి కృషి చేశారు మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు అది చెప్పండి మేమెంత కష్టపడ్డామో కోచెస్ కానీ సపోర్ట్ స్టాఫ్ ఫిజియోస్ కానీ ట్రైనర్స్ కానీ అందరూ చాలా కష్టపడ్డారండి ఆల్రెడీ వీ నో దట్ ఏప్రిల్ 5th to 15th ఈస్ కామన్వెల్త్ గేమ్స్ అని సో దాని ప్రకారంగానే ట్రైనింగ్ షెడ్యూల్ కానీ ప్రోగ్రామ్ కానీ ముందే ప్రీ డిసైడెడ్ చేసేసి టైమింగ్స్ కానీ అండ్ ఐ థింక్ ఎవ్రీ వన్ రియలీ వర్క్ వెరీ హార్డ్ అండ్ దట్స్ వై వీఆర్ హియర్ ఎంత టైం మీరు రిహార్సల్స్ కానీ ఉండాలి 6 to 7 hours ఆడుతూ ఉంటాం డైలీ అండ్ చాలా ప్రతి ఒక్కసారి సండేస్ కూడా వి యూజ్ టు ప్లే ఇన్ ద మార్నింగ్ అండ్ వి వర్క్ రియల్లీ హార్డ్ ఫర్ దట్ మా టెన్ కోచ్ మలేషియా కోచ్ ఉన్నాడు తను కూడా అసలు రెస్ట్ లేకుండా మేము అందరం చాలా ప్రాక్టీస్ చేసాం నైట్ టైమ్స్ కూడా 9 to 10 కూడా సమ్ అడిషనల్ వర్క్ కింద వి యూజ్ టు ప్లే చాలా కష్టపడ్డాం బిఫోర్ కామన్వెల్త్ గేమ్స్ స్పోర్ట్స్ అంటే ఆబ్వియస్గా ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ ఫిట్నెస్ కానివ్వండి ఫుడ్ అసలు అన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు మీ అంటే ఫిజికల్ ట్రైనర్ ఎవరు ఆయన ఎలాంటి కేర్ తీసుకున్నారు మీ పట్ల నేను వినిత మ్యామ్ అని లైక్ ఐ వాస్ డూయింగ్ మై ఫిజికల్ ట్రైనింగ్ విత్ హర్ అండ్ తను స్ట్రెచింగ్ కానీ మసాజ్ కానీ మొత్తం తానే చూసుకునేది అనమాట బట్ ట్యాన్ కోచ్ వాజ్ లైక్ అకార్డింగ్ టు ది ఆన్ కోర్ట్లో ఏమన్నా మూమెంట్స్ కానీ ఏమన్నా ఇంకేం ఇంప్రూవ్ చేయాలి అంటే వాళ్ళు డిస్కస్ చేసుకునేవాళ్ళు లైక్ కోచెస్ ఇంకా ట్రైనర్స్ అలా డిస్కస్ చేసుకొని వాట్ టు బీ ఇంప్రూవ్డ్ ఇన్ వాట్ వే అంటే నాకు హెవీ వెయిట్స్ కాకుండా ఎక్స్ప్లోజివ్గా చేయాలి ఎందుకంటే షీ నీడ్స్ టు బీ ఫాస్టర్ క్విక్కర్ అని చెప్పి కొంతమందికి స్ట్రెంగ్త్ కావాలంటే హెవీ వెయిట్స్ అలా చేస్తూ ఉంటారన్నమాట సో దే టు డిస్కస్ అండ్ అలా ప్లాన్ చేసి చేయించేవాళ్ళు అంటే గోపిచంద్ గారి అకాడమీ నుంచి మీరు రావడం అంటే హౌ డూ యూ ఫీల్ లైక్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము బ్యాడ్మింటన్ స్టార్ట్ చేసినప్పుడు ఎల్బీ స్టేడియంలో స్టార్ట్ చేసాము అక్కడే ఒక 4 కోర్ట్స్ ఉండేవి అంతే లైక్ అండ్ ఆ 4 కోర్ట్స్లో లైక్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు వస్తుంది ఛాన్స్ ఆడడానికి కోర్ట్లో అని చెప్పి ఎందుకంటే అందరు సీనియర్స్ ఆడుతూ ఉండేవాళ్ళు సో మాకు దొరికేది నైట్ 9 to 10 ఆడుకొని అప్పుడు ఇంటికి వెళ్ళిపోయి అప్పుడు తినేసి ఇంకా అట్లా అనమాట అయితే ఇలా కాదు ప్లేయర్స్ పైకి రావాలి అంటే సపరేట్ అకాడమీ అంటూ ఒకటి ఉండాలి సపరేట్ బ్యాడ్మింటన్కి ప్రొఫెషనల్గా ఉండాలి అని చెప్పి గోపియన్ ఆల్ ఇంగ్లాండ్ గెలిచిన తర్వాత హీ డిసైడెడ్ టు కీప్ అన్ అకాడమీ లైక్ ఎందుకంటే అన్న ఆడే టైంకి అన్నకి ఇన్ని ఫెసిలిటీస్ లేకుండే లైక్ కోచెస్ కానీ ఫిజియోస్ కానీ ట్రైనర్స్ కానీ లేరు ఇప్పుడు ఇప్పుడు అన్నీ వచ్చాయన్నమాట బట్ స్టిల్ హీ వాజ్ వరల్డ్ నెంబర్ 4 ఈజ్ అన్ ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ అండ్ సో మెనీ అదర్ టైటిల్స్ ఇన్ హిస్ కెరీర్ అండ్ ఆల్ అండ్ తర్వాత లైక్ అకాడమీకి వెన్ యూ గాట్ అన్ అర్జున్ అవార్డ్ ఆర్ సంథింగ్ ది గేవ్ ఎ ల్యాండ్ అండ్ హీ వాంటెడ్ టు పుట్ అన్ అకాడమీ I used to travel 100 kilometers a day before the academy like was in construction and it is very tiring and if you have to play 8 hours and then physically again 2 hours in the gym or something it's total 10 hours and I don't think it is really worth it like traveling like 100 kilometers adi anamata so avanni mind lo pettukoni he like
he built that academy and we are very happy for it. And Satwik, మీరు చెప్పండి అసలు మీ కెరీర్ ఎలా స్టార్ట్ చేశారు, బ్యాడ్మింటన్ లోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నేను చిన్నప్పుడు ఒక మా డాడీ నాకు ఇన్స్పిరేషన్. మా డాడీ ఒక స్పోర్ట్స్ ఫిజికల్ డైరెక్టర్. సో మా డాడీ అలాగా క్లబ్లో ఒక చిన్న క్లబ్లో సిమెంట్ కోర్ట్లో కోచింగ్ ఇస్తూ ఉండేవారు పిల్లలందరికీ. సో నేను మా డాడీతో పాటు వెళ్ళిపోయి అక్కడ చిన్నప్పటి నుంచే ర్యాకెట్ పట్టుకుని అలాగే ఆడుతున్న తర్వాత అందరూ అక్కడ వీడు ఏదో ఒకటి ఆడతాడు, వీడు ఏదో ఒకటి చేస్తాడు అంటే అప్పుడు నేను కొంచెం స్టడీస్ లో బాగా లేజీ ఉండేవాడిని. ఎక్కువ స్పోర్ట్స్ ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్ళి క్రికెట్ అయినా ఏదైనా డాడీతో పాటు స్పోర్ట్స్ ఎక్కడ ఉంటే డాడీతో పాటు వెళ్ళిపోయి మొత్తం ఎక్కువ డాడీతోనే ఉండేది. మమ్మీ అయితే స్టడీ, 2 సిమెంట్ కోర్ట్స్ ఉండేవి, ఒక 60 మెంబర్స్ దాకా ఉండేవారు. అసలు ఆడడానికి ఛాన్స్ వచ్చేది కాబట్టి చిన్నప్పుడు, కానీ చాలా మంది ఆడిచ్చేవారు నన్ను. కానీ అప్పటి నుంచే డబుల్స్ ఆడేవాను, ఆ 2 కోర్ట్స్ లో ఎక్కువ సింగిల్స్ ఆడడానికి టైం ఉండేది కదా. సో అలా చిన్నప్పటి నుంచే బ్లడ్ లో ఆ డబుల్స్ ఉండిపోయింది అలాగా చిన్నప్పటి నుంచి. అంటే సింగిల్స్ ప్లే చేస్తేనే ఎక్కువగా ఇమేజ్ కానివ్వండి అండ్ ఏదైనా పాపులారిటీ వస్తుంది కదా. అండ్ వాట్ డు యు ఫీల్, వాట్ డు యు సే? సింగిల్స్ జూనియర్ లో ఆడేవాన్ని, సబ్ జూనియర్స్ లో ఆడేవాన్ని, సింగిల్స్ క్వార్టర్స్ దాకా ఆడేవాన్ని అండ్ డబుల్స్ ఓన్లీ ఫైనల్స్ దాకా ఆడేవాన్ని. తర్వాత అందరూ సింగిల్స్ షిఫ్ట్ అయిపోతారు, సింగిల్స్ అయితే వస్తే పేరు వస్తుంది అనుకున్నారు. కానీ అలా అనుకోలేదు నేను, ఇండియాకి ఒక డబుల్స్ పేరు కావాలి, చేంజ్ చేయాలి, ఒక చేంజ్ ఉండాలి. నేను అలా అలా అందరి దగ్గర గేమ్ చూసి ఒక్కొక్కరి దగ్గర స్పెషల్ పాయింట్ తీసుకుని, ఈ అన్న దగ్గర స్మాష్, ఈ అన్న దగ్గర డిఫెన్స్, ఈ అన్న దగ్గర ఈ స్ట్రోక్, అలా అలా అందరి దగ్గర నుంచి ఒక స్ట్రోక్ నేర్చుకుని అలా ఈ స్టేజ్ వచ్చాను. సో యూ వాంటెడ్ టు బి మిక్స్డ్, అంటే మిక్స్డ్ కానీ మిక్స్డ్ డబుల్స్ కూడా మీరు ప్లే చేశారు కదా, డబుల్ ప్లేయర్ గా ఉండడం మీకు హ్యాపీగా ఉంది అన్నమాట. బ్యాడ్మింటన్ లో మీకు ఎవరు బాగా సపోర్టివ్ గా ఉన్నారు, అంటే ఎవరు సపోర్ట్ చేశారు మీరు ఈ ఫీల్డ్ లోకి రావడానికి? పేరెంట్స్ అండి, లైక్ డాడ్ కి చాలా ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ అంటే. ఎప్పుడు సమ్మర్ వచ్చినా ఏందులో ఇద్దాము అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. సో లైక్ ఎవ్రీ సమ్మర్ ఒక 3 మంత్స్ వాలీబాల్ ఆడాను, 2 మంత్స్ స్విమ్మింగ్, 1 మంత్ జిమ్నాస్టిక్స్ ఫ్లెక్సిబిలిటీ కోసం అని చెప్పి ఇంట్లో కూడా. అండ్ ఈవినింగ్స్ వస్తే చాలా స్కూల్ నుంచి రాగానే అపార్ట్మెంట్స్లో ఉన్న కిడ్స్ అందరూ సెల్లార్కి వచ్చేసి అందరం గ్యాదర్ అయిపోయి గేమ్స్ ఆడడం, లైక్ డాచ్ బాల్ కానీ అట్లా ఏదో ఒక గేమ్, లైక్ సో అలా గేమ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అప్పుడు డాడీ వాళ్ళ కజిన్ ఫ్రెండ్ మనోహర్, బాబాయ్ అని పిలుస్తాను ఇంకా, సో లైక్ ఈ సైడ్ బ్యాడ్మింటన్ ఆడతారనమాట వాళ్ళు. సో లైక్ వై డోంట్ యూ పుట్ హర్ ఇన్ బ్యాడ్మింటన్, ట్రై చేయండి ఇది కూడా అని చెప్తే, దెన్ ఒక సమ్మర్ బ్యాడ్మింటన్ జాయిన్ అయ్యాను ఎల్బి స్టేడియంలో. దెన్ 200 కిడ్స్ వద్దారు యాక్చువల్లీ. అండ్ దెన్ అప్పుడు ఆడుతూ ఇంకా సమ్మర్ కాంపిటీషన్ పెడతారనమాట, ఎండ్ ఆఫ్ ద సమ్మర్ క్యాంప్. దెన్ ఐ వన్. దెన్ దే సా ద కోచెస్ లైక్ షీ హాస్ టాలెంట్, వై డోంట్ యూ గెట్ హర్ రెగ్యులర్లీ, రోజు తీసుకురండి మార్నింగ్ అండ్ ఈవినింగ్, తను మంచి ప్లేయర్ అవుతుంది అని చెప్పారు. సో ఇంకా అలా బ్యాడ్మింటన్ కంటిన్యూ చేశాను. ఓకే, చిన్నప్పటి నుంచి ఎన్నో మెడల్స్ వచ్చాయి కదా మీకు, అంటే అప్పుడు సింగిల్స్ ప్లే చేశారా లేకపోతే డబుల్స్? సింగిల్స్ ఆడేదాన్ని ఫస్ట్ వెన్ ఐ స్టార్టెడ్. ఐ వాజ్ నేషనల్ చాంపియన్ సింగిల్స్ ఇన్ ఆల్ ద కేటగిరీస్. కానీ అన్ఫార్చునేట్లీ ఐ హ్యాడ్ అన్ నీ ఇంజురీ. సో అండ్ దెన్ డాక్టర్స్ వర్ లైక్ ఒకవేళ నీకు స్పోర్ట్ చాలా ఇష్టం, నువ్వు బాగా కంటిన్యూ చేయాలి అంటే మేక్ ష్యూర్ దాట్ యు అంత ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకుండా అని. బట్ స్టిల్ ఇంజురీ తర్వాత కూడా ఐ ప్లేడ్ సింగిల్స్ అండ్ ఐ వాజ్ గెటింగ్ ఐ వాజ్ లూజింగ్ ఇన్ సెమీఫైనల్స్ అండ్ ఆల్. బట్ అగైన్ మళ్ళీ నీ ఇంజురీ, లైక్ ఇన్ ద సేమ్ నీ, దెన్ అగైన్ సేమ్ నీ మళ్ళీ ఇంజురీ. దెన్ దట్స్ లైక్ నీకు ఐ థింక్ యూ షుడ్ గివ్ అప్ అమ్మా, ఇంకా ఐ థింక్ ఇట్స్ వెరీ టఫ్ ఫర్ యువర్ నీ అని అన్నారు. దెన్ అలా అనగానే నేను ఇంకేడవడం మొదలు పెట్టేశాను, లేదు లేదు అట్లా కాదు అని చెప్పి ఏదో చేయాలంటే. అప్పుడు గోపి అన్న వాజ్ లైక్ డబుల్స్ కిందకు రావు రాక్స్, వై డోంట్ యూ ట్రై డబుల్స్, ఎందుకంటే ఐ వాజ్ నేషనల్ చాంపియన్ ఈవెన్ ఇన్ డబుల్స్, సింగిల్స్ అండ్ డబుల్స్ బోత్ కేటగిరీస్ అన్నమాట. సో ఒకసారి ట్రై చేయి డబుల్స్ అని అంటే, దెన్ ఇంకా అలా డబుల్స్ నీ స్పోర్ట్ ఇష్టం కదా, సింగిల్స్ అయితే ఏంటి డబుల్స్ అయితే ఏంటి, ఏదైనా ఒక ఆడుతున్నావు అట్లీస్ట్ వాట్ యు లవ్ అనేసరికి సరే అన్నా అని చెప్పి ఇంకా అలా డబుల్స్ చాలా లేట్గా స్టార్ట్ చేశాను నేను డబుల్స్. ఇఫ్ యూ టేకింగ్ ఎ స్పోర్ట్ ప్రొఫెషనల్గా చిన్నప్పుడే ఒక ప్రొఫెషన్ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఏదో సింగిల్స్ ఆర్ డబుల్స్, ఎందుకంటే అవి చాలా బెనిఫిట్స్ ఉంటాయి పెద్దగా అయిన తర్వాత. అంటే మీకు ఏది కంఫర్ట్ అనిపించింది, సింగిల్సా లేకపోతే డబుల్సా? రెండూ ఇష్టం, ఎందుకంటే నేను సింగిల్స్ ఆల్మోస్ట్ నేను అండర్ 19 ఇయర్స్ 18 వరకు ఆడాను, 18-19 ఇయర్స్ వరకు. నేను డబుల్స్ హార్డ్లీ నాకు తెలిసి 4-5 ఇయర్స్ నుంచి ఆడుతున్నాను. అండ్ డబుల్స్ 4-5 ఇయర్స్ నుంచి కూడా నేను చాలా బాగా చేస్తున్నాను, బీయింగ్ అండ్ టాప్ లైక్ నేషనల్ ఛాంపియన్ అవన్నీ అండ్ సాఫ్ గేమ్స్ ఆర్ ఏషియన్ గేమ్స్ అన్నీ.
సో థింక్ రెండు ఇష్టం బట్ ఆబ్వియస్లీ ఐ మిస్ ప్లేయింగ్ సింగిల్స్ బికాస్ ఐ వాజ్ రియలీ గుడ్ ఇన్ సింగిల్స్ అంటే సింగిల్స్ ప్లేయర్ కి ఉన్నంత ఇమేజ్ కానివ్వండి అంత పాపులారిటీ డబుల్స్ లో రాదు అని అంటూ ఉంటారు అంటే అది ఎంతవరకు నిజం అంటే వాట్ డు యూ ఫీల్ యా ముందు నేను సింగిల్స్ ఆడేటప్పుడు కూడా అంత పాపులర్గా ఏం లేదండి బ్యాడ్మింటన్ నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా ఐ థింక్ బ్యాడ్మింటన్కి ఎక్కువ పాపులారిటీ వచ్చింది అంటే ఐ వుడ్ సే ఫ్రమ్ 2011 నుంచి ఐ వుడ్ సే 2011 and 12 ఆఫ్టర్ ఒలింపిక్స్ సైనా విన్నింగ్ ఏ బ్రాంజ్ మెడల్ అప్పటి నుంచే కొంచెం బ్యాడ్మింటన్కి చాలా అప్పుడే పేరు అలా ఫేమస్ అలా అయిందనమాట దాని ముందు అంతగా ఏం లేకుండే లైక్ ఆఫ్టర్ దాట్ మెనీ గవర్నమెంట్ పీపుల్ ఆర్ ఆఫరింగ్ జాబ్స్ స్పాన్సర్స్ వర్ కమింగ్ అప్ లైక్ ఓజీక్యూ ఆర్ గో స్పోర్ట్స్ ఫౌండేషన్ అవన్నీ సో ఐ థింక్ నౌ దెన్ అగైన్ ఆఫ్టర్ 2016 రియో ఒలింపిక్స్ అండ్ పీవీ సింధు వన్ ఐ థింక్ నౌ ఇట్ బికేమ్ మోర్ ఫేమస్ ఐ వుడ్ సే ద సెకండ్ బెస్ట్ స్పోర్ట్ ఆఫ్టర్ క్రికెట్ ఐ వుడ్ సే దట్ అండ్ I think it's slowly getting improved. Mundu anta lekunde doubles ke encouragement but now it's lot more difference like chaala change undi. Like in anni singles ke istara doubles ke ivvara anattu undedanamata kani I think now everybody is coming up like how Go Sports is promoting Satwik from the right age. For me like recently it has been from OGQ at the age of 24 but he's getting benefits from at the age of 17 or 16 so there's so much difference see like so ala it's good this change is coming so it's good Satwik ante meeku me ante starting nunchi doubles player laga unnaru kabatti ed comfort ga anipistuntundi and mixed doubles ah lekapothe men's doubles ah what do you ante meeku ekkada comfort ga anipistuntundi rendu ishtame chinnappu nunchi actually rendu aadutu unnanu జూనియర్ నుంచే నేను మిక్స్ లెవెల్స్ కూడా స్టార్ట్ చేశాను అండ్ ఒక స్టేజ్లో మిక్స్ ఎందుకు డబుల్స్ ఆడదానేసరికి మిక్స్లోనే ఎక్కువ రిజల్ట్స్ వచ్చి మళ్ళీ ఇలా మిక్స్ ఆడదానేసరికి మళ్ళీ డబుల్స్లో ఎక్కువ రిజల్ట్స్ వచ్చి అటు వెళ్ళక ఇటు వెళ్ళక రెండింటిలో రిజల్ట్స్ వచ్చి అలా మధ్యలో ఉండిపోయాను అసలు రెండో ఒక స్టేజ్లో అది సరిగ్గా ఆడలేదంటే దానివల్ల కూడా అడ్వాంటేజ్ ఉంది దీనికి అలా డిసడ్వాంటేజ్ ఏం లేదు ఇంకా అండ్ ఇంకా టైర్డ్ ఏం అవ్వను ఇంకా స్టిల్ యంగ్ కాబట్టి సో పవర్ అన్ని ఉన్నాయి సో రెండు ఈవెంట్లు ఆడడానికి ఏ ప్రాబ్లం లేదు ప్లేయర్ ఎవరితో మీకు బాగా కంఫర్ట్ అనిపిస్తుంది ఇద్దరు పార్ట్నర్ తోనే చాలా కంఫర్ట్ గానే ఉంటాను అశ్విని అక్కతో ఇంకా పార్ట్నర్ చిరాగ్ తో ఎప్పుడు కంఫర్ట్ గానే ఉంటాను నేను కోర్ట్ లో ఇద్దరితోనే బానే మాట్లాడతాను బానే మూవ్ అవుతాను పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటి ఫస్ట్ సింగిల్స్ ఆడి తర్వాత ఏదైనా ఇంజురీస్ కానివ్వండి హెల్త్ ఇష్యూస్ ఉన్న తర్వాత డబుల్స్ లోకి వెళ్తూ ఉంటారు అంటే మీరనే కాదు జన్ మనం సానియా మీర్జా అని కూడా చూసాము అని అంటే దానివల్ల అలా వెళ్తూ ఉంటారా లేకపోతే వాట్ అంటే ఎలా ఉంటుంది అసలు కెరీర్ అనేది సింగిల్స్ అండ్ డబుల్స్ ఇస్ టోటలీ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్ అండి లైక్ యూ కాంట్ కంపేర్ డబుల్స్ ఇస్ లాట్ మోర్ ఫాస్టర్ క్విక్కర్ అండ్ ఐ థింక్ యూ నీడ్ టు బి రియలీ మోర్ అలర్ట్ అండ్ ఆల్ సింగిల్స్ ఇస్ లైక్ యూ నీడ్ టు బి లైక్ strong and court coverage is more important because you have to move for the whole court right and so the load is also more on singles like doubles where at least you have a other partner on the court but you're facing even two people on the opponent side and it's totally different you can't compare like singles is singles and doubles is doubles ante Sindhu Saina kuda meekanna juniors ah Saina senior andi Saina senior okay Sindhu nakanna junior ఓకే 1 year 1 2 years I think ఓకే అంటే ఇప్పుడు బట్ మేము ఇద్దరం ఒకటే బ్యాచ్ లో ఉండేవాళ్ళం నేను ఇంకా సింధు ఓకే అండ్ మరి సింధుని చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు ఐ ఫీల్ రియల్లీ అండ్ నేను సింధు అంటే ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఐ ఫీల్ రియల్లీ ప్రౌడ్ అండ్ షీస్ రియల్లీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ పట్టుదల చాలా ఉంది తనకి అండ్ ఇట్స్ గుడ్ లైక్ ఈవెన్ దే పేరెంట్స్ రమణ అంకుల్ కానీ విజయ ఆంటీ కానీ సపోర్టెడ్ హర్ ఎ లాట్ taking care of her each and every time and being Raman uncle Arjun awardee and a volleyball player I think he know how the sport is so he used to take care of her a lot so it's good like and she worked really hard అలా మరి కామన్వెల్త్ గేమ్స్ లో సైనా అండ్ సింధు మ్యాచ్ అసలు ఎంత అసలు ఎంత అంటే మాకు ఎలా అనిపించిందంటే ఎవరు ఓడిపోయినా బాధే ఎవరు గెలిచినా సంతోషమే యాక్చువల్లీ మెడల్ ఇంక ఇండియాకి కదా వచ్చింది ఇద్దరు అండ్ యాక్చువల్లీ
if you see, playing with co-players is more difficult than playing with other country players. So good match it was. Sindhu ki Saina ki koncham differences unnai antaru ante meer personal ga vallu chustu untaru kabatti meere em an cheptaru em ledu and differences actually if you see Sindhu or Saina is very senior player and Sindhu is a very junior player and ఎప్పుడు సింధు సాయిన ఒక బ్యాచ్ లో ఉండేవాళ్ళు కాదు అసలు ఎందుకంటే తను చాలా సీనియర్ అన్నమాట అండ్ అంత లైక్ దేర్ గుడ్ లైక్ ఫ్రెండ్స్ ఇస్ ఎ ఫ్రెండ్స్ లైక్ హాయ్ హలో హౌ ఆర్ యూ బాయ్ అన్న టైప్స్ అన్నమాట నాట్ లైక్ షేర్ యువర్ పర్సనల్ థింగ్స్ అండ్ ఆల్ అంత బట్ దేర్ గుడ్ లైక్ మీకు రీసెంట్ గా ఎంగేజ్మెంట్ అయినట్టు తెలిసింది మాకు అంటే సేమ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అనుకుంటే ఎవరు దాని గురించి చెప్పండి అందరికి తెలిసిందే లైక్ హీస్ ఆల్సో మెన్ డబుల్స్ ప్లేయర్ అండ్ సుమిత్ రెడ్డి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలనుకుంటున్నారు అంటే చాలా మందికి చాలా స్ట్రగుల్ లైఫ్ ఉంటది ఈవెన్ సిక్కి అందరికి ఒక పెద్ద స్టోరీ ప్రతి స్పోర్ట్స్ పర్సన్ చాలా చిన్నప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యి నేను చాలా నేను ఇప్పటికి సిమెంట్ కోట్లైనా ఆడుతూ ఉంటాను చాలా అంటే మా డాడీ కూడా ప్లేయర్ అప్పట్లో కానీ మా డాడీకి నీ ఇంజ్యూర్డ్ అయిపోయి ఆపేశారు బ్యాడ్మింటన్ అప్పట్లో సిమెంట్ ఇప్పటికీ నేను నా సగం ప్రైజ్ మనీ నేను ఆ వుడెన్ కోట్ చేయాలని చెప్పి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను కానీ అది వుడెన్ కోట్ అవ్వట్లేదు మా ఫ్రెండ్ ఒక గౌస్ అని ఒక తను ఉన్నాడు తను యాక్చువల్లీ చాలా బాగా ఆడతాడు యాక్చువల్లీ మా టైప్ కొంచెం మాలాగే ఆడతాడు తను చాలా టాలెంటెడ్ స్పెషల్ టాలెంటెడ్ చాలా ఉంది కానీ తను చాలా మనీ టు గో అండ్ ప్లే ఇన్ టోర్నమెంట్స్ కానీ అట్లా వాళ్ళకి ఆడికి హైదరాబాద్ రావడానికి కూడా చాలా ప్రాబ్లం వాడికి మనీ అలాంటిది గోపి సార్ ఒప్పుకుని ఫ్రీగా పెట్టారు అలా ఫ్రీ చేసి అన్ని చాలా హెల్ప్ అలా ఏమన్నా గవర్నమెంట్ కూడా అలా ప్లేయర్స్ ఏమన్నా అలా ఇస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ కొంచెం గ్లామర్ కానివ్వండి అలా ఉన్న వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు మిగతా ప్లేయర్స్ ని అంతగా పట్టించుకోవట్లేదు అలా ఏం లేదండి బ్యాడ్మింటన్ లో గ్లామర్ ఉంటేనే అని కాదు బట్ ఐ థింక్ ఫేమ్ ఉంటేనే వాళ్ళని ఎక్కువ చూస్తారేమో బట్ ఐ వుడ్ సే దట్ ఫేమ్ అండ్ ఇఫ్ యు ఆర్ అవుట్ స్పోకెన్ పర్సన్ లైక్ ధైర్యంగా అన్ని చెప్పి అలా ఉంటే వాళ్ళని బట్ బ్యాడ్మింటన్ లో అలా ఏం లేదు గ్లామర్ అని చెప్పి పాలిటిక్స్ కూడా ఏమీ లేవు బ్యాడ్మింటన్ పాలిటిక్స్ we are never into that politics in we don't know what is actually about politics or something prati mana india ki 66 medals mottham only commonwealth asla ante inni medals manu third place lo undatam first time anta baga response I mean first time kada I think we did better in 2010 commonwealth games I think there were some controversies going on why we didn't get better than 2010 and cheppi but some facts are there that like 2010 commonwealth games was held in Delhi that's in India so we have an home crowd support and people win and you have more confidence and you can do really well when you have an home support home ground and shooting lo kuda last 2010 lo there many people won in many categories we missed couple of medals of that but I think in every event that we did well I won't say that we didn't do well but we did well like okay ik chaala mandi mimmalni inspiration ga teeskoni chaala mandi chinna pillalu vastunaru vallaki meeru em cheptaru ela undali ante elanti guidance kavalantaru ఎలా అంటే పేరెంట్స్ నుంచి మెయిన్ గా ఎలాంటి సపోర్ట్ ఉంటే బాగుంటుంది అది చెప్పండి సాత్విక్ మీరు పేరెంట్స్ కూడా చాలా మంది సపోర్ట్ గా ఉన్నారు ముందైతే అంత లేదు ఎవరికి సపోర్ట్ ఎందుకు పంపించాలి మా వాడు స్టడీస్ ఇప్పుడు 8th class 10th class స్టడీస్ ఫెయిల్ అయిపోతే ఏంటి తర్వాత ఏంటి స్పోర్ట్స్ అది చాలా మందికి అది ఒక స్టేజ్ అది ఇప్పుడు కానీ ఇప్పుడు అందరు పేరెంట్స్ వచ్చి ఓకే చేయగలరు మనోడు చేసినోడు వేరేవాడు ఎందుకు చేయలేడు ఇలా మన అబ్బాయి ఇక్కడ తిరుగుతున్నవాడు అక్కడికి వెళ్ళి ఆడాడు మనోడు కూడా ఆడగలరు అని ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ వచ్చి చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ అది చాలా హ్యాపీగా ఉంది అందరూ కూడా ప్రతి ఊళ్ళోనే ఒక పట్టుదల ఉంటుంది సో ఎవ్రీవన్ వాజ్ థింకింగ్ దట్ లైక్ దట్ సో స్టడీస్ ని కూడా ఎలా మెయింటైన్ చేస్తున్నారు మేనేజ్ చేస్తున్నారు మీరు ఎంబీఏ చేస్తున్నట్టు ఉన్నారు చిన్నోడు ఎంబీఏ ఎలా చేస్తాడు 12th అంటే 12th ఎగ్జామ్స్ ఉన్నాయి సో మీరు ఎంబీఏ నా నేను ఎంబీఏ డిస్కంటిన్యూ చేసేసాను ఓకే గ్రాడ్యుయేషన్ అయిపోయింది లైక్ చెప్తా నా స్టడీస్ కూడా భలే ఉంది స్టోరీ దెన్ 7th చదివేటప్పుడు 7th బోర్డ్ కదా మనకి ఇక్కడ 7th చదివేటప్పుడు 7th చాలా ఇంపార్టెంట్ అమ్మ బోర్డ్ ఎగ్జామ్ ఓకేనా అన్నారు మా డాడీ సరే నా 7th అయిపోయింది
టెన్త్ లేకపోతే నీకు కనీసం క్లర్క్ జాబ్ కూడా రాదు. సరే టెన్త్ అయిపోయింది చదివాను, తర్వాత క్లర్కే కావాలా నీకు, బెటర్ పోస్ట్ వద్దా అని చెప్పి ట్వెల్త్ అయిపోయి గ్రాడ్యుయేషన్ లేకపోతే నీ ఇప్పుడు ఏ జాబ్స్ లేవు అసలు అని చెప్పి అలా గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసేసాను. బట్ ఐ వాస్ గుడ్ ఇన్ స్టడీస్ ఆల్సో. సాత్విక్ అంటే మీకు పర్సనల్ గా అంటే మీ ఏజ్ గ్రూప్ వాట్ ఎవర్ చక్కగా ఆడుతూ పాడుతూ కాలేజ్కి వెళ్ళి ఫ్రెండ్స్ తో బంక్ కొట్టేసి మూవీస్కి వెళ్ళి అవన్నీ అంటే మిస్ అవుతూ ఉంటారా మీరు? నేను చాలా మిస్ అవుతున్నా, మా ఊరు సైడ్ అంటే అవన్నీ కామన్. యాక్చువల్లీ చిన్నప్పుడు అవి చూస్తూనే పెరుగు అన్ని, అలాగా సినిమాకి వెళ్ళడం, ఫస్ట్ డే వెళ్ళిపోవడం సినిమాకి అండ్ ఇప్పటికీ అది వచ్చేస్తుంది, ఏదో ఒకటి చేసి వెళ్ళిపోదాం అకాడమీ నుంచి, ఏదో ఒక దారి ఉంటది. ఎప్పుడు సిక్కాక అక్క అక్క సినిమా టికెట్ బుక్ చేయక అక్క అక్క ప్లీజ్ అక్క, ఎప్పుడు సిక్కాకనే అడుగుతాను అక్క అక్క ప్లీజ్ అక్క, పవన్ కళ్యాణ్ మూవీ మహేష్ బాబు అక్క అక్క ఫస్ట్ డే అక్క మూవీ అక్క ప్లీజ్ అక్క. శ్రీకాంత్ అంకుల్ అని అంకుల్ ఉన్నారన్నమాట. సో all badminton players I would say movie lovers. And ఇంకా ఫ్రెష్ మ్యాన్ ఇంకా అంతే, ఇంకా మంచి మూవీ వచ్చిందంటే వెళ్లాల్సిందే అని చెప్పి. అండ్ హార్డ్లీ మేము ఇక్కడ ఉన్నప్పుడు మూవీస్ ఉంటాయి కదా, ఇంకా బాహుబలి కానీ ఏదో వచ్చిన రంగస్థలం రీసెంట్ అంకుల్ టికెట్స్ అంకుల్ అని అంకుల్కి ఎప్పుడు మెసేజ్ చేస్తుంటే అంకుల్ 5 tickets అని ముందే ప్రీ బుక్డ్ అనమాట. ఓకే అమ్మా అంకుల్ సారీ అంకుల్ ఫర్ ట్రబుల్ అని చెప్పి. సాత్విక్ అండి ఇప్పుడు బ్యాడ్మింటన్ లో కనుక ఏదన్నా మూవీ చెయ్యాలి అనుకుంటే ఎవరు మీద తీస్తే బాగుంటుంది అంటారు? ఆబ్వియస్లీ గోపి సార్ బెస్ట్. యాక్చువల్లీ గోపి సార్ మీద ఇంకా నో అదర్ థింగ్, యాక్చువల్లీ గోపి సార్. దాని తర్వాత వచ్చి సైనా అక్క సింధు. నో నో ఇన్ గోపి సార్స్ మూవీ ఓన్లీ దే పుట్ ఏ పార్ట్ ఆఫ్ స్టోరీ ఆఫ్ సైనా సింధు అండ్ ఆల్ దిస్ పార్ట్ 3 టు పార్ట్స్ లో అవుతదేమో అన్నది, అన్న ప్లేయింగ్ కెరీర్ అన్న కోచింగ్ కెరీర్ పార్ట్ 1 అంటే అది ఎవరు యాక్ట్ చేస్తే బాగుంటుంది అంట రాజే గోపిచంద్ గారు? యాక్చువల్లీ సుధీర్ అందరు నడుస్తున్నట్టుంది సుధీర్ బాబు అని, ఎందుకంటే సుధీర్ బాబు అన్న వాజ్ ఏ ప్లేయర్ సో we know him, he has to come to the academy and play anmata. So I think Sudhir Babu anna endukante atanki badminton skills avanni unnai, anna was a national player. So I think Sudhir Babu anna chesthe better. Okay, sports person ante continuous ga success sadinchadam obvious ga kashtam, the mental stability anedi kuda chala important kada. So vaatiki meer em chestu untaru general ga? I think adi chala important, asla mental anedi player ki chala chala ante chala important. అలా ఫైనల్ స్టేజ్ వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, క్రౌడ్ అంతా సపోర్ట్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేది, అదే క్రౌడ్ అపోనెంట్ సపోర్ట్ చేస్తే ఇంకా ప్రెషర్ గా ఉంటుంది. అలా మేము చాలా మ్యాచ్లు కూడా ఓడిపోయాం, క్రౌడ్ అంతా వాళ్ళు సపోర్ట్ చేస్తూ టెన్షన్ వచ్చేసి ఏం చేయాలో తెలియక మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయి, అండ్ మా ఫైనల్స్ లో కూడా అదే అయింది, మాకు చాలా టెన్షన్ వచ్చింది ఏం చేయాలో తెలియక. సమ్టైమ్స్ క్రౌడ్ కూడా లైక్ ఒక్కొక్కరికి ఆఫ్ డే అనేది ఉంటుంది, ఒక రోజు బాగా ఆడతాం ఒక రోజు సేమ్ గేమ్ ఇంప్లిమెంట్ చేయలేము, కానీ అప్పుడు క్రౌడ్ కూడా అండర్స్టాండ్ చేసుకొని సపోర్ట్ చేయాలి, కానీ యాంటీగా అనకూడదు లైక్ బికాజ్ స్టేడియంలో ఇఫ్ దే షౌట్ నో వీ కెన్ హియర్ ఇట్ అండ్ ఇట్ గివ్స్ అస్ లైక్ ఓ షిట్ అని అట్లా అనిపిస్తుంది. ఐ థింక్ క్రౌడ్ most of the people are very supportive, hardly in the 100 of people edo okkalu iddaru aunty ga untaru gaani, but everyone is very supportive. Elanti competitions raabothune daniki mimmalni meer ella prepare chesukovutunnaru? I think as usual maaku eppudu every month tournaments untune untayi, but big event ante I would say థామస్ సూపర్ కప్ ఒకటి వస్తుంది మేలో, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఏషియన్ గేమ్స్ ఇస్ కమింగ్ లైక్ బికాస్ ఏషియన్ గేమ్స్ ఇస్ ఆల్సో వన్స్ ఇన్ 4 years కదా, సో దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. దానికి ఎలా రెడీ అవుతున్నారు సాత్విక్ మీరు? సేమ్ యాజ్ యూజువల్ ఇంకొంచెం మోర్ హార్డ్ వర్క్ లేకపోతే ఏంటి? ఈసారి ఇంకా మోర్ హార్డ్ వర్క్ చేస్తున్నా, ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఇంకా కాంపిటీషన్ చాలా టఫ్ అయిపోతుంది, నేషన్స్ అందరూ వచ్చేస్తారు, చైనీస్ ఇంకా ఇండోనేషియన్. మాకు ఈ టోర్నమెంట్ తో అర్థం, ఫస్ట్ టోర్నమెంట్ అంటే ఎలాగ ఎంత ఫిట్ ఉండాలి, సేమ్ ఏషియన్ గేమ్స్ కూడా మేబీ 2 weeks ఉంటే సేమ్ ఇంకా ఫిట్ అవ్వాలి మేము, ఇంకా స్ట్రాంగ్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్, వి విష్ యూ ఆల్ ది బెస్ట్. మేము ఇంతే మిమ్మల్ని చూస్తూ ఉండాలి, ఇంత మంచి మంచి మ్యాచెస్ ఆడి మంచి మంచి మెడల్స్ ఇండియాకి తీసుకురండి. థ్యాంక్ యూ.